సార్ టైం 5, ఇంకా నో వర్క్. నీకా నాకా? మీకే సార్. అవునులే, నీకు పదే ఉంది. ఇదేంటి అయ్యా? మీకోసం అని స్పెషల్ టీ చేశాను సార్. నా బొంద స్పెషల్. నాయన స్పెషల్ వద్దు, మామూలు టీ పట్రా. అలాగే సార్. దిస్ ఈస్ వెరీ ఫైన్. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీకోసం మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకొని చూద్దాం. మీరు తెచ్చింది మాకు ఎలా తెలుస్తుంది? 1, 2, 3. ఈ హార్మోనియం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? చక్కగా గొంతెత్తి పాడాలనిపించట్లా? ముందు దాని తీసి పక్కన పెట్టండి. మీ హార్మోనియం గోల వింటే ఆ చెట్టు మీద ఉన్న కాకులని కావు కావు అని అరవడం మొదలెడతాయి. కాకి పేరు భీంపలాస్త్రాగం. ఎలా ఎగరగొడతాను చూడు. అయ్యో, ఆ కాకిని ఏం చేయకండి. దాన్ని ఎగరగొట్టేస్తే ఆ దిక్కులేని కాకి మా ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది పాపం? అదిగో మీ కాకి అక్కడే ఉంది, మళ్ళీ పారిపోయిందని నా మీద కోపడతారు. నూనె నీకు తర్వాత, ముందు మీ గీత నేర్పుతాను. నాకు మీరే నేర్పించక్కర్లేదు. అదే కూర్చోండి. ఇవాళ భోజనానికి ఏం పిలవట్లేదా? లేదు. పిలవకపోయినా వస్తాను. సాయంత్రం గుడికి వెళ్దామని నాన్నగారు చెప్పమన్నారు. ఎవరు? నేను మీ నాన్నగారునా? అదరా బాబు. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఆ అబ్బాయికి మనకి ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఈ కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరూ అంత దగ్గర ఎలా అవుతారు? అవునవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఏమండి శాంతికి ఉత్తరం రాశారా? అరే మర్చిపోయాను, రేపు రాస్తాను. గీత, సంగీత జ్ఞానం ఉంటే ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా అది ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ఉషోదయంలో భూపాల రాగం, మండుటెండలో భైరవి రాగం, సంధ్యా సమయంలో దీపక రాగం, ఇలా ఒకటేమిటి ఎన్నో రాగాలు మన మనసును పరవశింపజేస్తాయి. అంతదాకా ఇంటికి కూన్ రాగాలు తీసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటున్నావు అనుకో. అవును, నువ్వు రోజంతా ఏం పనులు చేస్తుంటావు? పొద్దున్న లేవాలి, మొహం కడుకోవాలి, నాన్నగారు కాఫీ ఇవ్వాలి, అమ్మ కాయగూరలు తరిగివ్వాలి, పన్నెండు పదార్థాలు చక్కగా చీర కట్టుకోవాలి, జడేసుకోవాలి, మంచి పూలు కోసుకుని బాబుతో బంగళాకు వచ్చి. సరే, నిన్న నేను పాడిన పాట ఎలా ఉంది? బాగుంది. ఎప్పుడు పాడతారు ఆ పాట? దానికి సమయం అంటే ఏం లేదు, గీత లాంటి అందమైన అమ్మాయి కనిపించినప్పుడు పాడుకోవచ్చు.